బంటీ ఒకసారి మాంత్రికుని గుహలోకి వెళ్లి అక్కడే చిక్కుకుంటాడు. అయితే ఇప్పుడు బంటీ తప్పించుకోవడానికి తన ముందు మూడు దారులు ఉంటాయి. ఫస్ట్ దారి గుండా వెళితే 500 కిలోమీటర్స్ ఎడారి ఉంటుంది. సెకండ్ దారి గుండా వెళితే 600 కిలోమీటర్స్ పార్క్ ఉంటుంది. అక్కడ తినడానికి 2 డేస్ కి సరిపడా బనానాస్ అండ్ పాలు ఉంటాయి. థర్డ్ డోర్ గుండా వెళితే 700 కిలోమీటర్స్ బీచ్ ఉండి అక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది. మరి ఫ్రెండ్స్ మీరు చెప్పగలరా వీటిలో బంటికి బెస్ట్ ఆప్షన్ ఏదో? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ని చూద్దాం. వీటిలో ఫస్ట్ డోర్ ని చూస్ చేసుకుంటే అక్కడ మొత్తం ఎడారి ఉంటుంది, అక్కడ సర్వైవ్ అవడం కష్టం. సెకండ్ వేలో వెళ్తే 2 డేస్ కి సరిపడా ఫుడ్ ఉంటుంది, కానీ దానితో 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం కుదరదు. చివరగా థర్డ్ డోర్ గుండా వెళితే 700 కిలోమీటర్స్ బీచ్ లో సీ ఫుడ్ తిని ట్రావెల్ చేయవచ్చు అండ్ వర్షం నీటిని తాగొచ్చు. సో వీటిలో థర్డ్ ఆప్షన్ బెస్ట్. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న సిరీస్ లోని లెటర్స్ లో ఒక లెటర్ మిస్ అయింది. ఈ లెటర్స్ ఆర్డర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ మిస్ అయిన లెటర్ ఏదో కనిపెట్టండి. దీనికి క్లూ అది సంవత్సరంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ని చూద్దాం. ఇక్కడున్న ఆర్డర్ ని అబ్జర్వ్ చేస్తే అవి ఇయర్స్ లోని మంత్స్, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇలా ఫోర్త్ ప్లేస్ లో వచ్చేది ఏప్రిల్. సో ఆన్సర్ ఇస్ ఏ. బంటి థర్డ్ డోర్ ని చూచేసుకుని అక్కడి నుండి బయటపడి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ డోలు బోలు ఇద్దరు రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే సడన్ గా వాళ్ళిద్దరు నిచ్చెన పై నుండి పడి కింద పడిపోతారు. దీంతో డోలు ముఖానికి డస్ట్ అంటుకుంటుంది, బోలికి మాత్రం ఏమీ అంటుకోదు. అయితే బోలు మాత్రం వాష్రూమ్ కి వెళ్లి తన ఫేస్ ని వాష్ చేసుకుంటాడు. కానీ డోలు మాత్రం ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్లకుండా మళ్లీ వర్క్ చేస్తుంటాడు. మరి ఎందుకు? ఎందుకు డోలు తన ఫేస్ కి డస్ట్ అంటినా కూడా ఫేస్ వాష్ కి వెళ్లలేదు? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఓకే, టైమ్ అప్. డోలు తాను కింద పడ్డప్పుడు బోలు కూడా కింద పడ్డాడు, బట్ బోలు ఫేస్ కి డస్ట్ ఏమీ అంటలేదు. అది చూసిన డోలు తనకి కూడా డస్ట్ అంటలేదు అనుకుని ఫేస్ వాష్ కి వెళ్లకుండా అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు మదర్స్ లో ఒకరు దయ్యం, వారెవరో కనిపెట్టండి అండ్ మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లో సమాధిని అబ్జర్వ్ చేస్తే దానిపై ఫస్ట్ పర్సన్ బొమ్మ ఉంది. సో వీరిలో ఫస్ట్ పర్సన్ దయ్యం. ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ది డే లో ఇక్కడ మీకు ఒక 4-లెటర్ వర్డ్ కనిపిస్తుంది కదా, అయితే దీనిలో సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్ మిస్ అయ్యాయి. అవేమిటో క్రింద ఉన్న క్లూని బట్టి కనుక్కోండి. దీనికి మరో క్లూ వచ్చేసి ఫస్ట్ వన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. ఈ 2 ఇమేజెస్ లోని నేమ్స్ లో క్లూని బట్టి ఫస్ట్ లెటర్ ని తీసుకోవాలి. వాటిని పైన వర్డ్ లో ఫిల్ చేస్తే అప్పుడు ఆ వర్డ్ అవుతుంది లైక్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇలాంటి రిల్స్ తో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.